నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పవిత్ర రంజాన్ మాసంలో ఏర్పాటు చేసే ఇఫ్తార్ కార్యక్రమాలు ప్రజల మధ్య ఆత్మీయ సుహృద్భావాలను పరిమళింపచేస్తాయి. ఇఫ్తార్ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా వెల్లడి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ తాము చేపడుతున్న చెలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. పార్టీ నేతలు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు విష్ణు ప్రీతం రెడ్డి పిలుపు. జిల్లాలోని దువ్వూరు మండలంలో పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు, గాయపడిన ప్రయాణికులు ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలింపు. పవిత్ర రంజాన్ మాసంలో ఏర్పాటు చేసే ఇఫ్తార్ కార్యక్రమాలు ప్రజల మధ్య ఆత్మీయ సుహృద్భావాలను ప్రబింపజేస్తాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పేర్కొన్నారు. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కడప నగరం మద్రాస్ రోడ్లోని నూర్జహాన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన దావతే ఇఫ్తార్ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ కడప నగరం మత సామరస్యానికి ప్రతీక అని అన్నారు. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానించి అందరం కలిసికట్టుగా సోదరభావంతో మెలగాలనే ఆలోచనతోనే ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామన్నారు. యావత్ భారతదేశం శాంతియుతంగా సుభిక్షంగా వరదిల్లాలని ఈ సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లాలో ఎనలేని అభివృద్ధి పదంలో నడుస్తోందని ఈ సందర్భంగా చెప్పారు. గత టీడీపీ పాలకులు తమ హయాంలో ముస్లిం మైనార్టీలను విస్మరించగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా కడప నగరంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయరామరాజు, కడప నగర మేయర్ సురేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్, అమీన్ పీన్ దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్ షా ఆరిఫుల్లా హుస్సేని సాహెబ్, పలువురు వైసీపీ నేతలు, నగర ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. కడప ప్రజలందరికీ కూడా ముందుగా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పవిత్ర మాసంలో మన ముస్లిం సోదరులందరూ కూడా ఎంత నియమ నివాళులతో ఎంతో పొద్దునుంచి సాయంత్రం వరకు రోజా ఉంటూ ఈరోజు సాయంత్రము రోజా బ్రేక్ చేయడం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఈరోజు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి, అలాగే మన డిప్యూటీ సీఎం అంజద్ సార్ తరపు నుంచి కూడా ఈరోజు కడపలో ఈ ఇఫ్తార్ విందు మన ముస్లిం సోదరులందరితో కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఇఫ్తార్ విందుకి వచ్చేసిన సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పవిత్ర మాసంలో ఎంతో నిష్టతో ఎంతో పవిత్రతతో చేసే ఈ మాసాన్ని, అదే ముస్లిం ఎక్కువ మనకి పాపులేషన్ ఉన్న కడప జిల్లా, అన్నమయ్య జిల్లాకి అన్నింటిలో కలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్స్ని అన్నింటిని కూడా మైనార్టీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి జరుపుకోవడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన సోదరులందరూ కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముందుగా ఈ పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక సాంప్రదాయబద్ధంగా జరుగుతున్న ఏదైతే ఇఫ్తార్ విందు కార్యక్రమం, మరి ఇవాళ అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి ఇవాళ కడప నగరంలో మరి వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి జిల్లా ఇఫ్తార్ విందును మరి ఇవాళ కడప నగరంలో ఏర్పాటు చేయడం, మరి ఈ కార్యక్రమానికి మరి జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా అధికారులు, మరి అదేవిధంగా మరి ప్రజాప్రతినిధులు, మరి అదేవిధంగా మరి ముస్లిం సోదర సోదరులందరూ కూడా పెద్ద సంఖ్యలో మరి ఇఫ్తార్ విందులో పాల్పంచుకున్నందుకు నిజంగా వాళ్ళకి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ మొన్ననే 17వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో కూడా సుమారు కొన్ని వేల మంది మరి ఆ ఇఫ్తార్ విందులో పాల్పంచుకోవడము, ముస్లిం సోదర సోదరులందరూ కూడా మరి దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి ముస్లిం సోదర సోదరులందరికీ కూడా మరి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరియు అడ్వాన్స్ ఈద్ ముబారక్ కూడా మరి వాళ్ళకందరికీ కూడా తెలియజేసుకోవడం జరిగింది. మరి ఇవాళ ఈ ప్రభుత్వం మైనార్టీల పక్షపాతి ప్రభుత్వం, మరి ఇవాళ గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మరి మైనార్టీలకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి మేలు కానీ మరి రాజకీయ లబ్ధి కానీ గతంలో ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం కూడా చేయని పరిస్థితి మనం గమనిస్తున్నాం.
ప్రజలందరూ గమనిస్తున్నారు మరి ఇవాల ఈ రాష్ట్రంలో ముస్లిం సోదర సోదరులందరూ కూడా ఎంతో భద్రంగా ఉన్నారు ఎంతో సురక్షితంగా ఉన్నారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఇవాల నిన్ననే మరి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నిజంగా ఆయనకు మతిస్థిమితం పోయినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే 75 సంవత్సరాలు అయ్యింది మరి ఆయన ఏం మాట్లాడతాడో ఎప్పుడు ఏం మాట్లాడతాడో అసలు తెలియని పరిస్థితి ఉంది మరి ఇంత రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి 75 ఏళ్ల చరిత్ర కలిగిన వ్యక్తి 40 ఏళ్ల ఇండస్ట్రీ అనే చెప్పుకునే వ్యక్తి ఒక ఇఫ్తార్ విందులో వచ్చి మరి అది కూడా ఒక సంప్రదాయబద్ధమైన ఒక పెద్ద దర్గాకు సందర్శించే దాని కోసం వచ్చి మరి అక్కడ రాజకీయాలు మాట్లాడడం అంటే ఎంత నీచానికి చంద్రబాబు నాయుడు దిగజారాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఒక్కసారి ఈ మీడియా ముఖంగా ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా మరి చంద్రబాబు నాయుడు యొక్క నైజం నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా ఉసర వెళ్ళి కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నాకన్న రంగులు మార్చే వ్యక్తి ఎవరైనా ఈ భూమి మీద ఉండాడంటే అది ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఉసురు వెళ్ళి ఏదో కొన్ని రంగులు మాత్రమే మారుస్తాదేమో కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రతిరోజు ప్రతి నిమిషము ప్రతి క్షణము ఒక రంగు మార్చే నాయకుడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఇవాళ ఇలాంటి ఉసురు వెళ్ళి చంద్రబాబు నాయుడిని మైనారిటీలు ఎప్పటికీ నిన్ను విశ్వసించరు నీవు చేసిన మైనారిటీలకు ద్రోహం అంతా ఇంత కాదు నీకు ఎప్పటికీ మైనారిటీల జీవిత కాలం నిన్ను క్షమించే పరిస్థితి ఉండదు మరి అలాంటి వ్యక్తి నువ్వు నిన్న వచ్చి మైనారిటీలకు మేలు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఇవాళ గత 5 ఏళ్ల కాలంలో నువ్వు మైనారిటీల మీద చూపించిన ఏ విధంగా వాళ్ళ మీద ఏదైతే అక్కసు తీర్చుకున్నావో ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలుసు వాళ్ళందరూ కూడా గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటున్నాను మరి దానికి భిన్నంగా మరి ఇవాళ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇవాళ మైనారిటీల యొక్క ఆశాజ్యోతి మా గతంలో రాజశేఖర రెడ్డి గారు అయితే మరి ఇవాళ మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఇవాళ ఆయన మంత్రివర్గ కూర్పులో ఈరోజు మంత్రివర్గంలో సుమారుగా 70% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అవకాశం కల్పించడం జరిగింది దాంట్లో భాగంగానే నన్ను కూడా తన మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తూ ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అనేది ఒక సువర్ణ అక్షరాలతో నిరీక్షించదగ్గ విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇది రాష్ట్ర చరిత్రలో మరి గతంలో ఎన్నడూ జరగనటువంటి విధంగా ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తికి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అనేది నిజంగా మైనార్టీ సోదర సోదరులందరూ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది మరి అదేవిధంగా నలుగురికి అవకాశం ఎమ్మెల్యేలకు అవకాశము నలుగురికి ఎమ్మెల్సీకి అవకాశము ఆ ఎమ్మెల్సీలో కూడా మా సోదరిమణి మరి జకియా ఖానం గారికి మరి ఏదైతే డిప్యూటీ చైర్మన్ పదవి ఇవ్వడం అయితే ఏమి మరి స్థానికంగా కూడా ఒక జెడ్పీటీసీ ఒక సర్పంచ్ ఎంపీటీసీ కార్పొరేటర్లు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు డిప్యూటీ మేయర్లు వైస్ చైర్మన్లు ఇలా ఎన్నో కొల్లలుగా పదవులు ఇచ్చిన ప్రభుత్వం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఒక చట్ట భద్రత కల్పిస్తూ 50% రిజర్వేషన్లు కల్పిస్తూ నామినేటెడ్ పదవుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పదవి ఇచ్చిన ఘనత కూడా ఈరోజు మా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అదే కాకుండా మరి నిన్న మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం హయాంలో మరి వక్ఫ్ బోర్డ్ భూములు దురాక్రమణకు గురవుతున్నాయని చెప్పి మాట్లాడడం హాస్యాస్పదం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఎక్కువ శాతం 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తివి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మీ నాయకులు మీ కార్యకర్తలు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు పంది కొక్కుల్లాగా మరి ఏదైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూముల్ని ఆక్రమించుకోవడం జరిగింది మరి ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చిత్తశుద్ధి కలిగిన ఒక ప్రభుత్వంగా మా నాయకుని యొక్క ఆదేశాలకు అనుగుణంగానే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 580 ఎకరాలు
మీరు ఏదైతే ఆక్రమించుకున్నారో మరి వాళ్ళ కాడ నుంచి ఆక్రమకు గురైన ఏదైతే ప్రభుత్వ ఆస్తుల్ని ఒక్కబడ ఆస్తుల్ని మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం ఈ రోజు మా ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అదే విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా హజ్ యాత్రికులకు వెళ్ళే హజ్ యాత్రికుల కోసం మరి ఇవాల 60,000 రూపాయలు మరి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్న ప్రభుత్వం కూడా ఈ రోజు మా ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అదే విధంగా మొట్టమొదటిసారిగా హజ్ కు సంబంధించి మా యాత్రికులు మన రాష్ట్రం నుంచి వెళ్ళాలని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో మా ముఖ్యమంత్రి గారు మాట్లాడి మరి విజయవాడ ఎయిర్‌పోర్ట్ కు ఎంబార్కేషన్ పాయింట్ కూడా సాధించిన ఘనత కూడా మా ప్రభుత్వానిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అదే విధంగా ఇమాములకు మౌజుల్లకు సంబంధించి గౌరవేతం గతంలో నిజంగా 6 నెలలకు 8 నెలలకు కూడా ఇవ్వని పరిస్థితి గతంలో కానీ ఇవాల మా ప్రభుత్వంలో మేము మానిఫెస్టో చెప్పినటువంటి విధంగానే మరి ఏదైతే 5,000 నుంచి 10,000 3,000 నుంచి 5,000 రూపాయలకు పెంచి ప్రతి మసీదుకు 15,000 రూపాయలు చెప్పిన మరి ప్రతి నెల గ్రీన్ ఛానల్ ద్వారా అందిస్తున్న ప్రభుత్వం కూడా ఈ రోజు మా ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో సుమారుగా 13 కోట్ల రూపాయలు 13 కోట్ల 85 లక్షల రూపాయలు బకాయిలు పెట్టే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మేము ఆ బకాయిలను కూడా క్లియర్ చేయడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి నువ్వు మైనార్టీలకు చేసింది శూన్యం ఎందుకంటే మైనార్టీలు విశ్వాసానికి మారుపేరు ఎందుకంటే జగన్మోహన్ రాజశేఖర్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మైనార్టీనికి చేసిన మేలు ఏదైతే మైనార్టీ సోదర సోదరులందరూ కూడా ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు నువ్వు చేసిన ద్రోహం ఒక మతతత్వ పార్టీతో బీజేపీతో జత కట్టి మరి ముస్లింల ఓటు నాకు అవసరం లేదని చెప్పి నువ్వు బీజేపీతో జత కట్టిన నాడే నీకు సమాధి చేయడం జరిగింది మా ముస్లిం సోదర సోదరులందరూ కూడా రాబో రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి నిన్ను మీ నాయకులందరిని కూడా సమాధి చేసేదానికి మా ముస్లిం సోదర సోదరులందరూ కూడా కంకణ బద్దులైన ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఈ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రతి ఒక్క సోదర సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళకందరికీ కూడా అడ్వాన్స్ ఈద్ ఉల్ ఫితర్ ముబారక్ అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గం దువ్వూర్ మండలంలో జరిగిన ఘటన అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు గత రాత్రి హైదరాబాద్లో బయలుదేరింది. ఈ బస్సు అర్ధరాత్రి దాటిన తర్వాత దువ్వూర్ మండలం గుడిపాడు వద్దకు రాగానే అదుపు తప్పి రాంగ్ రూట్లోని పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా బస్సు పొలాల్లోకి దూసుకెళ్లినట్లు తెలియగానే కొంతమేర ఆందోళనకు గురయ్యారు. ఇది ఇలా ఉండగా ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులుండగా వారిలో 10 మంది గాయపడ్డారు. అందులో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో అందరినీ చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల స్వంతింటి కలను సాకారం చేస్తూ తీసుకున్న నిర్ణయం మేరకు జగనన్న కాలనీలోని గృహాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి సూచించారు. వేంపల్లెలోని ఎంపీడీఓ కార్యాలయంలోని సభాభవనంలో వేంపల్లె మండలంలో కొనసాగుతున్న గృహ నిర్మాణాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగనన్న కాలనీలోని ఇళ్ల నిర్మాణాలను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అందుకు అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. పులివెందుల ఆర్డీఓ వెంకటేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇళ్ల నిర్మాణాలు భావిస్తోందని ఈ విషయంగా అధికారులు లబ్ధిదారులను చైతన్యవంతులు చేయాలని సూచించారు. లబ్ధిదారులకు అవసరమైన సిమెంటు ఇసుక స్టీల్ అందించాలని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీ గాయత్రి మండల స్పెషల్ ఆఫీసర్ రవీంద్రనాథ్ రెడ్డి తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదే ఇక్కడ ఫోన్ చేసే వాళ్ళకు దానికోసం అది టాయిలెట్ ఆ టాయిలెట్ ఎంట్రెన్స్ ఎక్కడ పెట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పట్ల కక్షపూరితంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు విష్ణు ప్రీతం రెడ్డి తెలిపారు.
కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 24వ తేదీన చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విష్ణు ప్రీతం రెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పట్ల ప్రజల్లో రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక చిన్న చిన్న కారణాలను చూపుతూ పార్లమెంటరీ సభ్యత్వం రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర బీజేపీలో మూలాలను కదిలించిందని, ఈ కారణంగానే మోదీ ప్రభుత్వం ఆయనను అడ్డుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తుందన్నారు. ఇటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 24వ తేదీన చేపట్టే చలో విజయవాడ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏఐసీసీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష ఈ నెల 24వ తేదీన విజయవాడలోని జిమ్కానా గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడమైనది. దానికి సంబంధించి కడప సిటీ నుంచి కానీ, కడప జిల్లా నుంచి కానీ అత్యధికంగా అందరం బయలుదేరి వెళ్ళి ఈ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలను కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుని రాహుల్ గాంధీ గారిది పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడానికి ఏం కారణాలున్నాయో ఇంతవరకు కూడా మోడీ గారు కానీ బీజేపీ పార్టీ కానీ తెలియజేయలేదు. ఒక జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును బేస్ చేసుకొని పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం అనేది చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ జరగని పరిణామం. మరి దాన్ని చూసుకుంటే వెంటనే ఆ తీర్పును చూసుకొని వెంటనే మరుసటి రోజే సభ్యత్వం రద్దు చేయడం, ఆ వెంటనే బంగ్లా కూడా ఎంపీగా బంగ్లా కూడా ఖాళీ చేయమండడం నిజంగా శోచనీయం. రాహుల్ గాంధీ గారు కానీ వారి కుటుంబం కానీ, గాంధీ గారి కుటుంబం ఈ దేశానికి చేసిన మేలును కనీసం కించెత్తు గుర్చుపెట్టుకునైనా బీజేపీ వారు ప్రవర్తించింటే ఎంతో బాగుండేది. కానీ వీటన్నిటిని మర్చిపోయి ఇంత కక్షపూరిత చర్య ఎందుకు చేస్తున్నారు బీజేపీ వారిని ఆలోచిస్తే, కేవలం జోడో యాత్ర విజయవంతం కావడం, ప్రజల్లో రాహుల్ గాంధీ పట్ల మక్కువ పెరగడం, ఎక్కడికి పోయినా రాహుల్ గాంధీ ఉన్న క్రేజ్ పెరుగుతా పోవడం వల్ల బీజేపీ వారు ఈ చర్యలకు పాల్పడ్డారు. రాహుల్ గాంధీ గారు రాబోయే కాలంలో ప్రధానమంత్రి అవుతారు. అదే ఈ తీర్పును బేస్ చేసుకుని అతని సభ్యత్వం రద్దు చేస్తే 8 ఏళ్ల పాటు పోటీ చేసేదానికి ఉండదు అనే ఒకే ఒక అంశంలో ఆలోచించి బీజేపీ వారు ఈ చర్యలకు పాల్పడ్డారు. బీజేపీ వారికి ఒకటే చెప్తున్నాం, మీరు ఇలాంటి చర్యలు ఎన్ని చేసినా కూడా మీది ఒక జిల్లా కోర్టే తీర్పిచ్చింది, దానిపైన హైకోర్టు ఉంది, హైకోర్టు పైన సుప్రీంకోర్టు ఉంది, వీటన్నిటిలో కూడా మేము పిటిషన్లు దాఖలు చేసి మరీ మా రాహుల్ గాంధీ గారి సభ్యత్వం తిరిగి తెచ్చుకోగలుగుతాము, రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు పోటీ చేసేది గ్యారంటీ, అలాగే కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది అనేది తథ్యమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో చూస్తున్నాము ఇప్పుడు పరిస్థితులు, కర్ణాటకలో ఖచ్చితంగా గెలుపు కాంగ్రెస్ పార్టీదే, అక్కడి నుంచే మా విజయం యొక్క విజయ డుమ్డుబి మోగిస్తాము. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మాత్రం అధికారంలోకి వస్తుంది. ఇక మన రాష్ట్ర పరిస్థితి చూస్తే ఇక్కడున్న 3 పార్టీలు కూడా కనీసం దేశంలో అన్ని ప్రధాన పార్టీలు కలిసి ఈ చర్యను ఖండించారు. మరి ఇక్కడున్న 3 పార్టీలు, మన బాబు గారు అయితే చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ అయితే ఏమి, వైఎస్ఆర్ జగన్ పార్టీ అయితే ఏమి, అలాగే పవన్ కళ్యాణ్ పార్టీ, కనీసం వీటి మీద రాహుల్ గాంధీ గారి మీద అంత నాయకుని మీద వేటు పడింది, ఇది తప్పు, ఈ చర్యని ఖండించాలా అని ఒక్కరొక్కరు కూడా ఒక ప్రెస్ మీట్ కానీ, వాళ్ళ అగ్రనాయకులు కానీ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఈ సభ్యత్వం గురించి కానీ, ఈ చర్యల గురించి కానీ, వీటిని ఏ దాని గురించి కూడా ఖండించకపోవడం నిజంగా చాలా బాధాకరం. వీరు కూడా తెలుసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఎంతో సేవలు చేసింది, దేశానికి ఎంతో సేవ చేసింది. ఇప్పుడు మా పరిస్థితిలో మేము ఖచ్చితంగా పార్టీ మేము లైన్లో లేకపోవచ్చు, కానీ ఈ 3 పార్టీలు కూడా బీజేపీకి తత్తులుగా పనిచేయడం మానేసి ఏ ప్రభుత్వం కేంద్రంలో వస్తే మనకు బాగు రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆలోచించి ఆ పని చేస్తే మేలు అని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ప్రమాదాల నివారణకు తమ వంతుగా తోడ్పాటు అందించాలని అగ్నిమాపక శాఖ ఇన్ఛార్జ్ ఆఫీసర్ శివకుమార్ తెలిపారు. అగ్నిమాపక వారసత్వాలలో భాగంగా నేడు వేంపల్లి అగ్నిమాపక కేంద్రంలో వివిధ రకాల అగ్నిమాపక పరికరాలను గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా చేశారు. అలాగే వివేకానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, ప్రజలకు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం అగ్నిమాపక శాఖ ఇన్ఛార్జ్ ఆఫీసర్ శివకుమార్ మాట్లాడుతూ, ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల ప్రమాదాలు తలెత్తినా సురక్షితంగా బయటపడవచ్చన్నారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది సంజీవ్ రెడ్డి, లీడింగ్ ఫైర్మెన్లు వెంకట సుబ్బయ్య, హరిబాబు, మహమ్మద్ సాలార్ తదితరులు పలు అంశాల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది చిన్న పెద్దయ్య, ఫైర్మెన్ రెడ్డి ప్రసాద్, ప్రభాకర్ రావు, జాన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుని ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు తమ వంతుగా సేవలు అందించాలని కోరుకుంటున్నట్లు టీడీపీ నేతలు అమీర్ బాబు, లింగారెడ్డిలు ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అపార అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. ఆయన హయాంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు సాగగా ప్రస్తుత వైసీపీ పాలనలో రాష్ట్ర పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం ఏర్పాటుతోనే తిరిగి రాష్ట్ర పరిస్థితులు కుదుట పడతాయన్నారు. ఇటువంటి తరుణంలో 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్ర ప్రజలకు తిరిగి తన సేవలు అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపచేయాలని కోరుకున్నారు. అంతకుముందు పార్టీ నేతలు కేక్ కట్ చేసి తమ పార్టీ అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 74వ జన్మదినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, అన్నిటికంటే ముఖ్యంగా అన్ని సామాజిక వర్గాలు, పేద ప్రజలు, విద్యార్థులతో సహా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని ఒక పర్వదినంగా, అంటే ఈ రాష్ట్రానికి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయా అన్నటువంటి భావనతో ప్రజలందరూ కూడా మమేకమై చాలా ఉత్సాహంగా ఆయన మీద గౌరవంతో, అభిమానంతో జన్మదిన కార్యక్రమాన్ని, ఈ ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోవడం వల్ల, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్ల ఈ రాష్ట్ర భవిష్యత్తు కూడా సర్వనాశనం అయిపోయి తిరిగి ఈ రాష్ట్రం బాగుపడడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. అన్ని విషయాల్లో కూడా సంక్షేమ విషయంలో చంద్రబాబు నాయుడు గారు నూతన వరవడిని సృష్టించి ఇప్పుడు పుట్టినటువంటి పశ్చిమాన్ దగ్గర నుంచి మరోక్షణంలో మరణించేటువంటి వయోవృద్ధి వరకు సర్వకాల సర్వావస్థల్లో అన్ని ప్రదేశాలలో అందరి ప్రజలకు అన్ని కాలాలకు అనుగుణమైనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఈ రాష్ట్రాన్ని ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన 73వ సంవత్సరం గుర్తు 74వ సంవత్సరంలో అడుగు పెట్టిన శుభ సందర్భంలో కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు అందరూ మధ్యన ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భమున ఘనంగా ఒక పండుగ వాతావరణంలో చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ పరిపాలన గాడిన పడాలంటే మళ్ళా మా ఆంధ్ర రాష్ట్రం వచ్చేసి ఈ 30 సంవత్సరాలు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తీసుకువెళ్ళారు. ఈ పరిపాలన మళ్ళా గాడిన పడాలంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే అవసరం అని చెప్పి ఈరోజు ప్రజలు ముక్తకంఠంతో ఎదురు చూస్తున్నారు. అందుకనే ఎక్కడ పోయినా కూడా ప్రజలు వీరాజనాలు కలుపుతున్నారు, ఆశీర్వదిస్తున్నారు. యువగళం పాదయాత్ర ద్వారా మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఎక్కడ పోయినా కూడా ప్రజలు దండోపదండాలుగా ఎవరు ఊహించని విధంగా వేలాది మంది కాబట్టి ఆయన ఆశీర్వదించి మేము ఉన్నాము, మీకు ధైర్యం చెప్పి ముందుకు
తీసుకెళ్తున్నారు. అందుకనే అల్లాను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను, ఆయనకు ఆయుర్యోగ్యాలు ప్రసాదించాలా, ఈ ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధి పదంలో తీసుకుపోయానికి ఆయనకు చేయుతైన వాళ్ళు చెప్పి ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పవిత్ర రంజాన్ మాసంలో ఏర్పాటు చేసే ఇఫ్తార్ కార్యక్రమాలు ప్రజల మధ్య ఆత్మీయ సుహృద్భావాలను పరిమళింపచేస్తాయి. ఇఫ్తార్ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా వెల్లడి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ తాము చేపడుతున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. పార్టీ నేతలు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు విష్ణు ప్రీతం రెడ్డి పిలుపు. జిల్లాలోని దువ్వూరు మండలంలో పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు, గాయపడిన ప్రయాణికులు ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలింపు. సిటీ కేబుల్ సిపిసి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.